కోసం సీఎం కేసీఆర్ కు అండగా నిలవాలని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. వారసత్వ ఉద్యోగాల ప్రకటన తర్వాత తొలిసారి జిల్లాలోని కొత్తగూడెం పర్యటనకు ఎంపీ కవిత మంత్రి తొమ్మల పర్యటించారు. స్థానికంగా ఉన్న సెవెన్ షాఫ్ట్ బొగ్గుగని సందర్శించిన ఎంపీ ఈ సందర్భంగా సింగరేణి బొగ్గుగని కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సింగరేణి కార్మికుడు సరిహద్దులో ఉన్న సైనికుడితో సమానమన్నారు. వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. 57,000 పైగా సింగరేణి ఉద్యోగులు ఉన్నారు. సింగరేణి కార్మికుల కష్టం సీఎం కేసీఆర్ కు తెలుసు. సింగరేణి కార్మికుల సమస్యలన్నీ సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారు. నిరంతరం కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తామని తెలిపారు. ప్రతి సింగరేణి కార్మికుడు కళ్లల్లో ఆనందం చూడాలన్నదే సీఎం ఆకాంక్ష అన్న ఎంపీ సింగరేణి అభివృద్ధి కోసం సీఎం కు అందరూ అండగా నిలవాలన్నారు. 57,556 మంది సింగరేణి కార్మికులు సింగరేణిలో ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలన్నింటిలో కూడా మనం మొదటి నుంచి మహిళలకు దిగిన వాళ్ళ సంఖ్య దాదాపు 38,000 పేర్లు. అందరికీ కూడా డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి, అన్నింటికి కూడా రద్దు చేసి మరి మళ్ళా వాటిని ఒకసారి పెట్టే